నమస్తే మరి ఎవరేది మనులేదు జంగిలి గాలి ఆయమరా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు జంగిలి గాలే అవ్వనా ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నావు ఇంకా జడ్జి రాలేదేమనా జడ్జి ఆడికి పోతారా కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికెళ్ళొస్తాడు అవు ఏడికెళ్ళొస్తాడనా అని మనం లేపేసినాం కదరే కోర్టుల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పైన లాయర్ శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు లేట్ గా రాలేదు కొందల వంట పెట్టినాక టైం గట్టి వస్తారా దయ్యమై రావాలి నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఎ లాయర్ ఎస్ యువర్ ఆనర్ దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాధ్యుని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా ప్రొసీడ్ మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్ కి విలువిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వుతున్నావు కోర్టులోకి నవ్వుతూ రాకుండా తెలియదా మింగితే బింగు లేదంటే బయటికెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి నుంచింది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం చెప్తా చేస్తావా చేయమా మరి ఆయన ఏం తింటా తింటా ఆయన ఏం తాగుతా తాగుతా ఆయనకు విరాజమాండి పోయి నేను ఇంకోటి ఉంది చూడు బయ్ లేదు బయ్ అరే చూడు బయ్ అరే లేదు బయ్ చెప్తే నువ్వు పరిచయం చేస్తావు ఇగో ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తే మా సార్ ఊకుంటాడా మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ నోట్ నోట్ దాని లేవు ఇయా కత్తి పట్టుండే ఇక్కే నువ్వు తర్వాత పరిచయం చేయొద్దు మా సార్ కూడా పరిచయం చేస్తాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు మళ్ళా కలిసి చూడు మంచి పాడిస్తా మిస్టర్ జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3 శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పిన వీరాభిమానం కదా కోరుకో తలదూకోండి అరే నేనేం స్మార్ట్ లేనా పొద్దుగాలే దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదేమైనా అందాల పోటీనా నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నానా దువ్వెనతో దూకోమన్నాను అతను తలదూకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోడి కిరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2 వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1 అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు కేసు బ్రహ్మాండంగా వాదించావుంటగా అందుకే జూనియర్ సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలా ఎలా ఉందో ఈ అమ్మాయి ఎవరు
మాయా పోతానని సిబిఐ ఆఫీసర్ ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది బాబు అమ్మాయి చెప్పిందో లేదో రేపు మేము రతం చేసుకుంటున్నాం మీరందరూ తప్పకుండా రావాలి నేనా మీరు వస్తున్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓ మై గాడ్ 106 డిగ్రీలే ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతరా సుబ్బే నువ్వు ఎంబీబీఎస్ చదివినవా చదివాను సార్ సచ్చినోడు బతుకుతాడా సచ్చిన బతకడు ఆడి చంపి లోయర వారనుకున్నావు మళ్ళా బతికొచ్చి కోర్టులో గడగడగడగడవాడించుండు ఇంపాసిబుల్ పాసిబుల్ బతికుండు ఆడు యమజాత కూడన్నా ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా ఉంది అది ఇచ్చి నీ చంపి ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు గురుగారు తిన్నాక అడుగు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు అమ్మా ముత్తైదులు గాజులు తొడగండి అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా నన్ను వదిలేసి ఆ పెళ్లి జరగదా ఎందుకు జరగదు నేను చచ్చిపోతాను గనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు దేవుడు సత్యంగా చెప్తున్నాను వచ్చే ఆదివారంలో గానే చచ్చిపోతాను నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు స్వర్ణ నాకు బతకాలనుంది శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది అది జరగదు ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు కవింపుతో నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకో వెళ్దావా ఇంకా టైం ఉందిగా మానవుడా అంతా విన్నాను నేను కూడా నీకు సాయం చేస్తాను ఇదేంటమ్మా 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా